సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బిరంగూడ లక్కీ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చంద్రిక సామర్లకోటలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని మాస్టర్ రాజు యాదవ్, విద్యార్థిని చంద్రికలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ తను పాల్గొనే ప్రతి టోర్నమెంటుకు పూర్తి ఖర్చును భరిస్తానని హామీఇచ్చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, చైర్మన్ పాండురంగారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, అమీన్పూర్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు. నా 24th కప్ నేను సామర్లకోటలో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ టోర్నమెంట్ ఫీజెస్ కానీ ఇప్పుడు అన్ని సార్ భరిస్తా అంటున్నారు. నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను, సార్ అన్నింటికి నాకు హెల్ప్ చేస్తా అని అంటున్నారు. నేను ఇంకా చాలా కప్స్ కొట్టాలని అనుకుంటున్నాను. ఇది నా 24th కప్. నేను ఇది సామర్లకోటలో కొట్ట లాస్ట్ సండే జరిగింది టోర్నమెంట్. పాండురంగారెడ్డి సార్ ఇప్పుడు నాకు అవే ఖర్చులన్నీ, అమీర్పూర్ చైర్మన్ అతను నాకు అవే ఖర్చులన్నీ ఆయన భరిస్తా అంటున్నారు. నేను లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ పేరు రాజు యాదవ్. మీకు ఎట్లా నెక్స్ట్? నేను ఆ మాట అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ప్రాక్టీస్ బాగా చేసి నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తా. చైర్మన్ గారికి థ్యాంక్ యూ చెప్తాను. రాజు యాదవ్, నాది లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కామన్వెల్త్ ప్లేయర్. యాక్చువల్లీ అమ్మాయి నాకు 4.5 ఇయర్స్ నుండి నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇది 24th కప్పు సార్ దగ్గర. 4th కప్పు కూడా సార్ దగ్గర నేను అవార్డు చేయడం జరిగింది రియా అవార్డింగ్. ఆయన 4th కప్పు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి కాకినాడకు పంపించేసి స్పాన్సర్ చేసింది ఆ సారే. సార్ కూడా గుర్తులేదు ఆ విషయము. అదే మళ్ళీ 24th కప్పు తీసుకొని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఆయన బయటపడట్లేదు కానీ ఆల్మోస్ట్ ఇంటర్నల్గా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన కానీ మా ఎమ్మెల్యే సార్ కావచ్చు, మా పాండురంగారి గారి కౌన్సిలర్స్ కానీ అందరూ, మాకు చైర్మన్స్ కానీ అందరూ సపోర్ట్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు మా పిల్లలు మాకు తెలంగాణ స్టేట్కి మంచిగా పేరు తేవాలని చెప్పేసి మాకు అన్ని విధాలు సపోర్ట్గా ఉన్నారు. సార్ ఇప్పుడు బహిరంగ ఇప్పుడు చెప్పాడేమో కానీ మాకు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. ఇది కూడా ఆయన స్పాన్సరింగ్, ఆయన సపోర్ట్ వల్లనే మేము ఇది చేయగలిగాము. ఈ మంత్ 23 నుండి నెక్స్ట్ మంత్ 15th వరకు మలేషియాకి ప్రాక్టీస్కి వెళ్తున్నాం మేము. మా పర్సనల్ ప్రాక్టీస్ ఏంటంటే మాకు కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ అవసరం ఉంది, నాకు కావచ్చు అమ్మాయికి కావచ్చు. ఏంటంటే డిసెంబర్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, అమ్మాయికి చాయిస్ ఉంది ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్. దాంట్లో కనీసం అంటే కానీ 80 కంట్రీస్ దాకా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ప్రాక్టీస్కి వెళ్తున్నాము, దాని గురించి సార్ని కలవడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా నాకు చాలా విధాలు అన్ని విధాలుగా మాకు బ్రదర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా పిల్లల్ని కూడా మంచి ఎంకరేజ్ చేసి పబ్లిక్కి తెలిసేలా చేస్తున్నారు. మహిళలకు చాలా ఇంపార్టెంట్, కరాటే అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల నేను అమ్మాయిలని చాలా మంచి ట్రైన్అప్ చేస్తున్నాను. ఈ అమ్మాయి కాదు, చాలామంది నా దగ్గర ఉన్నారు. నేను ఇంకా మంచి తయారు చేసేసి మన తెలంగాణకు మంచి గుర్తింపు తెచ్చేసి మా పెద్దవాళ్ళకు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మంచి పేరు చేస్తామని మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాను. 100% సార్ మీ పేరు నేను నిలబెడతాము. మీరు అన్నదానికి మేము మాత్రం రుణపని ఉంటాము. అది ఎప్పటికీ మీ రుణం మేము తీర్చుకోలేము సార్. ఒక మెడల్ దారని మేము తీర్చుకోగలుగుతాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.